నిన్న అమరావతిలో రాజధాని పనులు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. 2017లో ప్రారంభించినటువంటి సిఆర్డిఏ భవన సముదాయ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మరలా పనులు అక్కడి నుంచే ప్రారంభించారు. నిన్న ఈ సందర్భంగా పూజ నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ కార్యాలయం వద్ద పూజ నిర్వహించి పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు కాళ్ళకు మొక్కడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా తిరిగి ఆయన కాళ్ళకు మొక్కడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు ఒకసారి ప్రకటించారు, ఎవరూ కూడా తన కాళ్ళు మొక్కొద్దని, తల్లిదండ్రులు గురువులే అందరికంటే గొప్పవారని, వారి కాళ్ళకు మొక్కితే తప్పు లేదని, తన కాళ్ళకు ఎవరైనా మొక్కితే తిరిగి తాను కూడా వాళ్ళ కాళ్ళకు మొక్కుతానని చెప్పి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా నిన్న చంద్రబాబు నాయుడు ఆ వ్యక్తి కాళ్ళకు మొక్కటం జరిగింది.